ఈ రోజుల్లో మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకప్పుడు 1990లో పెట్రోల్ ధర 12 రూపాయలకు ఉండేది. అదే ఇప్పుడు 1 లీటర్ ధర 108 రూపాయలు ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా పెట్రోల్ మరియు డీజిల్ ఎలా తయారు చేస్తారని? పెట్రోల్ను భూమి నుండి తీయడం అంత సులభమైన పద్ధతి కాదు. చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకి. పెట్రోల్ భూమి నుండి బోరు వేసి వాటర్ తీయటం లాగా భూమి నుండి పెట్రోల్ తీయడం అంత సులభం కాదు. పెట్రోల్ బంకుకు వచ్చే వరకు చాలా పనులు చేయవలసి ఉంటుంది. పెట్రోల్ మరియు డీజిల్ కలిసి భూమిపై నల్లగా ఉండే పెట్రోల్లో కలిసి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వినాశకరమైన ఆపదలు వచ్చాయి. అప్పుడు భూమి మీద ఉండే చెట్లు భూమి లోపలికి వెళ్ళిపోయాయి. అవన్నీ కుళ్ళిపోయి పెట్రోల్లాగా మారిపోయాయి. పెట్రోల్ అన్ని దేశాల్లో దొరకదు, కొన్ని దేశాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ పెట్రోల్ భూమిపై మాత్రమే కాదు సముద్రంలో కూడా దొరుకుతుంది. భూమిపై కానీ సముద్రంలో కానీ పెట్రోల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కొన్ని ఖరీదైన మెషినరీస్ను ఉపయోగిస్తున్నారు. సముద్రంలో ఆయిల్ దొరికినప్పుడు ఆ దగ్గరలో ఉండే నేలకు దాన్ని గట్టిగా ఫిక్స్ చేస్తారు. అప్పుడు ఆ మెషినరీ కదలకుండా అలాగే ఉంటుంది. ఆ తర్వాత సముద్రంలో రంధ్రం వేసి డ్రిల్లింగ్ చేస్తారు. మన ఇంట్లో బోర్ వేసినట్లుగానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. డ్రిల్లింగ్ చేసినప్పుడు పెట్రోల్ బయటపడుతుంది. అప్పుడు దానిని పైపుల ద్వారా పైకి తీస్తారు. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దానిని రీఫైనరీకి పంపిస్తారు. అక్కడ ఆయిల్ను పెద్ద పెద్ద సిలిండర్లో వేసి వేడి చేస్తారు. ఒక టెంపరేచర్ దగ్గర కిరోసిన్, మరొక టెంపరేచర్ దగ్గర పెట్రోల్ మరియు డీజిల్స్ వస్తాయి. వేరువేరు పైప్స్ ద్వారా బయటకు తీస్తారు వాటిని. మనకు పెట్రోల్ కావాలంటే పెట్రోల్ను 260 డిగ్రీస్ వరకు వేడి చేయాలి. అలాగే 40 డిగ్రీస్ వరకు వేడి చేస్తే కనుక పెట్రోల్ వస్తుంది. అలానే 160 డిగ్రీస్ దగ్గర కిరోసిన్ వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష సిరి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.